extend it till June 3rd and you will extend it. అని ఏమంటున్నా అండి, ఒక ఇట్లా ఉంటుంది ఈ ఫాల్స్ రిపోర్టర్ గల పథకం ఇట్లుంటుంది. తెలంగాణలో జూన్ 3rd దాకా కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత పెట్టింది, కరెక్టేనా? లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినని పెట్టిండ్రు. ఇదేంటి కాదు ఎకనామిక్ టైమ్స్? అది దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా అనగా బుర్ర ఉన్న ఇంత ఓపెన్గా మైక్ పెట్టుకొని నేను లైవ్ టెలికాస్ట్ చెప్తున్నాను కదా, ఇది కథ. నేను ప్రధానమంత్రికి అప్పీల్ చేసిన ఇంగ్లీష్లో చెప్తే, హిందీలో చెప్తే, ఇంకేమైనా వేరే ఇట్లుంటుంది ఇది బాధ కలిగించేది. ఏం ఊగిసలాడ లేదండి, అన్ని బంద్ అయిపోయింది. ఇంకా ఊగిసలాడ ఎక్కడ అన్ని బంధు, ఎప్పుడు నన్ను ఎప్పుడు తెరుతారో ఎవరో తెలియదు, ఎవరో తెలియదండి. నిజం చెప్తున్నాను నేను, ఏం ఊగిసలాడ లేదు, ఏం కథ లేదు, అంతా ఉన్నదన్నట్టే ఉన్నది. ఏం జరుగుద్దో టైంని బట్టి నిర్ణయం తప్ప ఇంకోటి అండి ఏం లేదు. అది ఏం చేద్దాం ఆలోచించాం కదా, మరి మనం ఎట్లా నిర్ణయం చేస్తాం ఇప్పుడు? అదే నేను నేను చెప్తాను, ముందు బతుకుంటే కదా అకాడమిక్ ఇయర్, ఈ ఇయర్, ఆ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అంతా బతుకుంటే బాగా తినచ్చు. కానీ నువ్వు కొన్ని ఉంటాయి బ్రదర్, మీకు నేను మీకేమో అనుభవం లేదు. కొంతమంది ఒకటి మనం మన హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైంది, నాకు తెలిసిన ఇద్దరు వ్యక్తులు అప్పుడు హెచ్ఎస్సి అని ఉండేది, 8 సార్లు 9 సార్లు డుక్కి కొట్టిన వాళ్ళు. వాళ్ళకి కూడా ఆయన అప్పుడు ఏం చేయంటే ఆల్ ఇండియాలో ఖచ్చితంగా ఉన్నాం. అప్పుడు ఇప్పుడు జైఇండి బ్యాచ్ అని ఆల్ పాస్ అన్నారు, అలా పాస్ అయిపోయింది వాళ్ళు. అప్పుడు ఏంటంటే పోరాటాలు జరిగి, లుల్లయ్యి, గడబడయ్యి, యుద్ధం అయ్యి, మన్నయ్య అంతా గడబడి గడబడి జరిగింది. అట్లా పాస్ అయిన వాళ్ళు కొంతమంది జడ్జీలు కూడా అయింది, అంటే చాలా పెద్దవాళ్ళు అయింది, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జాబ్స్ చేసిండ్రు, అనేకమైన ఐఏఎస్ అధికారులు కూడా అయింది. దాని నుంచి వాళ్ళు అక్కడ ఎందుకో తట్టుకున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడ్డాడు, చదువుకున్నాడు. నాకు తెలిసిన ఉన్నాడు మా ఊరాయన ఉన్నాడు, ఒక ఆయన చాలా పెద్ద న్యాయకోవిడు అయింది, చెప్పండి చెప్పను. అట్లా ఇవన్నీ సందర్భాలు ఉంటాయి, కొన్ని కొన్ని సందర్భాలు యుద్ధాలు వచ్చినప్పుడు, కొన్ని ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని సంభవిస్తే గమ్మత్తుగా. అయితే మనం కర్తలం దర్తలం కాదు, ఏమి జరగాలి ఎట్లా జరగాలి. ఇంకోటి నేను ఇంకో మాట చెప్తున్నాను, నలుగురితో నారాయణ కదా, మనం ఒక దేశంలో పెద్ద దేశంలో అంతర్భాగం, వీ కెనాట్ బి ఇండిపెండెంట్. ఖచ్చితంగా దేశం ఏం చేస్తుంది, దేశం ఎంత రియాక్ట్ అవుతుంది, వాళ్ళతో పాటు మనం కలిసి సాగాల్సిందే. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.